पिता पुत्र पवित्र आत्मा नामना आमेन। क्रीस्तनाथन यंदु प्रेमेन सहोदरे सहोदरलारा प्रस्तुत उन्नटुवंटि लोकमुनु मनं चूसुकुंटे मानवुडु ए विधंगा रक्षिंपबडताडो अनेदि ఆ యొక్క అంశాన్ని గురించి మనం చాలా జాగ్రత్తగా ఈ రోజు ధ్యానించుకుందాం। మానవుడు ఏ విధంగా రక్షించబడతాడు, ఏ విధంగా తన జీవితం మార్చుకోగలుగుతాడు, ఏ విధంగా తన యొక్క జీవితాన్ని కాపాడుకుంటాడు అనేది ఈ రోజు మనం ధ్యానించుకోబోతున్నాం। అపొస్తల కార్యముల 16వ అధ్యాయము 31వ వచనం, నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అట్లు చేసినచో నీవు నీ కుటుంబము రక్షించబడుదురు అని చెప్పిరి। క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, పౌలు సిలాస్ అనే ఒక గొప్ప వ్యక్తుల యొక్క జీవితంలో ఒకానొక అంశం ఏమిటంటే, చూడండి, దయ్యం పట్టిన ఒక బాలికను వారు విడిపించగలిగారు। పౌలుగా చక్కగా ఇదిగో యేసుక్రీస్తు పేరిట నేను నిన్ను విడుదల దయచేస్తానని చెప్పగలిగారు। చెప్పిన తర్వాత ఆ యొక్క దయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయింది। వెళ్ళిపోయిన తర్వాత న్యాయసభలో అనేక మంది చర్చించుకోవడం మొదలుపెట్టారు। ఇదిగో ఈ యొక్క బాలిక ఉంటే మాకు బాగా డబ్బులు వచ్చేయని ఒక వ్యక్తి వచ్చి మాట్లాడేటప్పుడు సభలో ఉన్న వారందరూ కూడా చక్కగా ఆ యొక్క వ్యక్తిని పట్టించుకొని ఏ విధంగా న్యాయం చేయాలనుకొని ఆ యొక్క విడుదల దయచేసిన వ్యక్తులిద్దరిని కూడా చెరసాలలో పెట్టాలని ఆలోచనలో ఉంటారు। ఈ విధంగా ఈ ఆలోచనలు పెట్టుకునేటప్పుడు ఈ ఆలోచన వచ్చేటప్పుడు సమయంలో ఈ సమయంలో చూడండి, పౌలును సిలాసును సభలోకి తీసుకొని వస్తారు। ఈ తీసుకొని వచ్చిన తర్వాత వెంటనే వారిద్దరిని కూడా కొట్టాలంటారు, రాడ్లతో కొడతారు, ఇనుములతో కొడతారు, తర్వాత గట్టిగా వారిని బంధించాలంటారు, తర్వాత వాళ్ళకి కాళ్ళకు సంఖ్యలు పెట్టాలంటారు, చేతులకు సంఖ్యలు పెట్టాలంటారు। ఈ విధంగా క్రూరాతి క్రూరమైన హింసలు పౌలు గారు మరియు సిలాస్ గారు అనుభవిస్తూ ఉంటారు। మరి వారు ఉన్నటువంటి చెరసాలలో కూడా చాలా భద్రంగా జాగృతగా విడిపించుకొని వెళ్ళకుండా చాలా జాగృతగా ఉంచాలని ఆ చెరసాల అధికారి కూడా చెప్తూ ఉంటారు। ప్రియమైన సహోదరులారా, ఎన్నో కష్టాలు అనుభవించినటువంటి ఈ పౌలు మరియు సిలాస్ ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా చూడండి గమనించుకుంది। ఈరోజు దేవుని యొక్క వాక్యంలో అపొస్తల కార్యములు 16వ అధ్యాయంలో 25వ వచనం మనం చదువుకుంటే, దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు సిలాసులు ప్రార్థించుచు దైవస్తుతి గీతములను పాడుచుండగా ఖైదీలు వాటిని వినుచుండిరి। ప్రియమైన సహోదరులారా, కష్టమైన స్థితిలో ఉన్నటువంటి పౌలు సిలాసులు చేసిన మొట్టమొదటి గొప్ప పని ఏంటంటే దేవుని స్తుతించడం, ప్రార్థించడం, కృతజ్ఞత తెలియజేయడం। నిజముగా వారు విన్నవించుకుంటున్నారు ఆ ఖైదీలో ఎప్పుడైతే చెరసాలలో ఇదిగో కష్టతరంగా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం ప్రకారం చూడండి, వారు ప్రార్థించుచు దైవస్తుతి గీతములను పాడుచుండగా ఖైదీలు వాటిని వినుచుండెను। ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, ఎటువంటి ప్రార్థన, స్తుతి ప్రార్థన చేస్తున్నారు, దేవుని మొరపెట్టుకుంటున్నారు। ఆ యొక్క ప్రార్థనలో మేము అమేకమై ఎప్పుడైతే గట్టిగా బిగ్గర గట్టిగా కేకలు పెడుతున్నారో ఈ ప్రార్థన ఎవరు వింటున్నారంటే ఆ తనతో ఉన్నటువంటి సహ ఖైదీలందరూ కూడా వింటూ ఉన్నారు। అక్కడ సాక్ష్యము ఇచ్చింది కేవలం పౌలు గారు సిలాస్ ఒకటే కాదు, వీరు ప్రార్థన విన్నటువంటి ఖైదీలందరూ కూడా సాక్ష్యమిస్తున్నారు। ఎప్పుడైతే దేవుడు వీరి యొక్క ప్రార్థన ఆలకించారో ప్రార్థన విన్నటువంటి యెహోవా, చూడండి, యేసు ప్రభు దేవుడు చాలా గొప్పగా వీరికి సాక్ష్యమిస్తున్నారు। ఏమనంటే ఒక గొప్ప భూకంపముగా వెంటనే రావడము, భూకంపం తర్వాత ఆ యొక్క పునాదులతో ఆ యొక్క చెరస్సాలను అంతా కూడా కదలడము, తర్వాత ఆ యొక్క తలుపులను తెరుచుకొని వారి యొక్క సంఖ్యలను విడిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం। ఎప్పుడైతే ఖైదీలందరూ కూడా ఇదిగో వారి యొక్క తలుపులు తీసివేయబడ్డాయో చెరసాల అధికారి వెంటనే భయపడ్డాడు, ఇక ఈ యొక్క వార్త తెలిస్తే నన్ను చంపేస్తారు, నా పై అధికారి చంపేస్తారని తెలుసుకొని వెంటనే ఆ యొక్క చెరసాల అధికారి ఏం చేస్తాడు, వెంటనే తన చేతిలో ఉన్నటువంటి కత్తిని తీసుకొని నరుక్కోవాలని మనము చూస్తూ ఉన్నాం వాక్యంలో। ప్రేమైన సహోదరులారు, అప్పుడు పౌలు గారు వెంటనే గట్టిగా బిగ్గరగా కేకలు పెడుతూ, నీవు చనిపోకూడదు, మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఏ ఖైదీ కూడా తప్పిపోలేదు, ఏ ఖైదీ కూడా విడిపించుకొని వెళ్ళిపోలేదు, ఇది దేవుని మహిమ అని చెప్పగానే వెంటనే ఆ చెరసాల అధికారి పౌలు గారి దగ్గరికి వచ్చి కాళ్ళపై పడి వెంటనే అడిగే మాట ఏమిటంటే, నేను కూడా రక్షణ పొందాలి, నేను ఏం చేయాలని। ప్రేమైన సహోదరులారా, అందుకే దేవుని యొక్క వాక్యంలో చూడండి,
నీవు రక్షణ పొందాలంటే చక్కగా దేవుడు చెప్తున్నా చూడండి అక్కడ పౌలుగా చెప్తున్న చూడండి నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అట్లు చేసినచో నీవు నీ కుటుంబము రక్షింపబడును ప్రియమైన సహోదరులారా ఈ కష్ట కాలములో మనం చేయవలసింది ఏంటంటే యేసు ప్రభుపై అపారమైన నమ్మకము విశ్వాసము ఉంచాలి ఉంచాలి నా ప్రభు నన్ను నడిపిస్తారు నా ప్రభు నన్ను విడిపిస్తారు నా ప్రభు నన్ను కాపాడతారు నా ప్రభు నన్ను ఆదుకుంటారు అనే రకంగా మనము కూడా విశ్వాసం ఉంచాలి పౌలుగా చాలా జాగ్రత్తగా తెలుస్తాం నీవు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవు నీ కుటుంబాన్ని యేసు ప్రభు రక్షిస్తారని తెలియజేయగానే వెంటనే ఆ జైలు అధికారి రక్షణ పొందాలని కోరుకుంటాడు చూడండి తాను వేస్తున్నటువంటి మొట్టమొదటి అడిగేటంటే రక్షణ పొందిన వెంటనే పౌలు శిలాసుల యొక్క దేహముపై ఉన్నటువంటి యొక్క రక్తపు యొక్క మరకలు కానీ లేదంటే ఆ పుల్లు కానీ తొడవడం మొదలు పెడతాడు దిస్ ఇస్ ద ఫస్ట్ యాక్షన్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్ క్రైస్తవులు అయ్యామంటే మొట్టమొదటిగా బాధితులు ఎవరు కష్టంలో ఉన్నవారు ఎవరు వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఎవరిదంటే క్రైస్తవులదే క్రీస్తును నమ్ముకున్న వారందరూ కూడా క్రీస్తుపై విశ్వాసం ఉన్న వారందరూ కూడా చేయవలసిన గొప్ప కార్యం ఇదిగో బాధితులను ఆదుకోవాలి ఇక్కడ ఆ చెరసాల అధికారి వెంటనే ఆ పౌలు శిలాసుని అక్కడ చక్కగా ఆ యొక్క వస్త్రముతో తడిగొడ్డతో తుడుస్తూ తన యొక్క ఇంటికి ఆహ్వానించుకొని భోజనం పెట్టి తిరిగి ఆ చెరసాలను పెడుతూ ఉన్నాడు ఇది గొప్ప కార్యం ప్రభు వారి ఎందు చేయగలిగారంటే మన ఎందు కూడా చేస్తారు పౌలు వలె శిలాస వలె అనుభవిస్తున్న కష్టాలు ప్రార్థన చేయగల ప్రభువాన్ని అనుభవిస్తున్న కష్టం నీ ముందు విడిచిపెడుతున్నాను నేను స్తుతిగానం చేస్తాను ఇదిగో నా ప్రార్థన ఆలకించాలి అన్నాడు ఏ విధంగా అయితే పౌలు శిలాసను రక్షించావో అటువంటి రక్షణ నాకు దయచేయండి ఆ చెరసల అధికారికి నిజమైన రక్షణ ఏ విధంగా తెలియజేస్తావో నాకు కూడా తెలియజేయమని ప్రభుని అడగండి ఈరోజు ప్రభు ఖచ్చితంగా మీకు దయచేస్తారు అటువంటి రక్షణలో ఎదగాలని సాక్షిగా నిలబడాలని వేడుకుందాం ప్రార్థించదము సర్వశక్తిగా దయగల సర్వేశ్వర ప్రభా నిన్ను నమ్ముకొని నీపై ఆధారపడి విశ్వాసంతో నడిచే భాగ్యం మాకు దయచేయమని మన అందరిని యేసుక్రీస్తునామాన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ సర్వశక్తిగా దయగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ప్రభు మిమ్మల్ని రక్షించి కాచి కాపాడునుగాక గాడ్ బ్లెస్ యూ